హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారుగా నా బ్యాక్ సైడ్, ఇదేమో ఫ్లోటింగ్ డ్రై డాక్ అండి. ఫ్లోటింగ్ డ్రై డాక్లో ప్రజెంట్ షిప్ ఎంటర్ అవుతుంది, అందుకే మీకు చూపిస్తున్నాను షిప్ ఎలాగ ఎంటర్ అవుతుంది అనేసి. ఇంతకుముందు ఫ్లోటింగ్ డ్రై డాకు కంప్లీట్గా వాటర్లో ఉండేది కాదు, ఇప్పుడు కంప్లీట్గా వాటర్లో ఉండింది. మీరు ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను ఎలాగున్నదో అనేసి. తర్వాత ఎలా లోపలికి వస్తుందో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం వాటర్తో అయితే నిండిపోయి ఉన్నది ఈ ఫ్లోటింగ్ డ్రై డాక్. వన్స్ షిప్ ఎంటర్ అయిన తర్వాత ఇది మెల్లిగా పైకి లేస్తుందండి, హైడ్రాలిక్ పవర్ యూజ్ చేసుకుని. ప్రజెంట్ అయితే మొత్తం అంతా వాటర్తో నిండిపోయి ఉన్నది. నేను ఆ కొంచెం ఆ ముందుకైతే తీసుకుని వెళ్తానండి, మీకు కొంచెం చూపిస్తాను షిప్ ఎలాగ ఎంటర్ అవుతుందో. ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ పెద్ద షిప్ అయితే రావడం లేదు, ఒక చిన్న ఫిషింగ్ వెసల్ అయితే వస్తుందనేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. సో అందుకే నేను హడావిడిగా వచ్చాను మీకు చూపించడానికి. ఇంత ముందు కూడా మా షిప్ అయితే డ్రై డాక్ వెళ్ళింది, సేమ్ ఇలాంటి డ్రై డాకే. ఇంతకు ముందు వెళ్ళిన దగ్గర కన్నా ఇది కొంచెం పెద్దదండి, అందుకే కొంచెం ముందుకెళ్ళి అయితే చూపిస్తాను. ఇప్పుడు మీ కుడివైపు ఉన్నది కదండి, అది మా వెసల్ అండి, అది స్మాల్ ఆయిల్ ట్యాంకర్ వెసలు. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తానండి. కొంచెం ముందుకు వెళ్తే మాత్రం కొంచెం కనిపిస్తుంది షిప్ అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు, పెయింటింగ్ వర్క్ అదంతా అవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు కొంచెం అర్థమవుతుందండి ఈ ఫ్లోటింగ్ డ్రై డాక్ అనేది ఎలాగ యూజ్ అవుతుంది అనేసి. ఇక్కడ చూస్తున్నారుగా వాటర్ మొత్తం అంతా క్లీన్గా ఉన్నదండి. పోర్ట్స్ ఈ ఏషియన్ పోర్ట్స్కి వచ్చేసరికి చాలా చాలా క్లీన్గా అయితే ఉంటాయండి. కొరియా, తైవాన్, జపాన్, ఇంకా చైనీస్ కొంచెం చెత్త ఉంటుంది, కానీ మిగతావన్నీ కంట్రీస్ కూడా చాలా నీట్గా ఉంటాయండి. మీ ఎదురుగా చూస్తున్నారు కదండి, అది ఆఫ్షోర్ వెసల్ అండి. నేనైతే ట్రై చేస్తాను నెక్స్ట్ వీక్ సండే కానీ, ఎందుకంటే వాళ్ళలోనే చాలామంది ఇండోనేషియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఇంటర్వ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఆఫ్షోర్ వెసల్స్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇక్కడికి ఎలాగైనా ఎలాగొచ్చారనేది. ఆ పక్కన తైవాన్ ఆర్వస్ పోస్ట్ గార్డ్ వెసల్ అయితే ఉన్నది. ప్రజెంట్ మేము ఇప్పుడు ఉన్న ఏరియా అంతా మొత్తం కోస్ట్ గార్డ్ ఏరియా అండి ఇదంతా. వన్స్ కోస్ట్ గార్డ్ ఏరియాలో చాలా షిప్స్ ఉంటాయి కదండి, అవన్నీ వెళ్ళిపోతే మాత్రం బయట షిప్స్కి అయితే అలౌ చేస్తారు. ఇక్కడ కొంచెం ముందుగా అయితే వెళ్తే మా ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఎక్కడైతే నన్ను పిలుస్తున్నారు, అక్కడ స్కూటీ మీద ఉన్నారు కదండి, అక్కడైతే ఉన్న మా మేనేజర్ అయితే ఉన్నారు. సో అతను వెళ్ళిపోయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఆ ముందుకైతే తీసుకుని వెళ్ళడానికి. ఫ్రెండ్స్, ఈ ముందుకైతే వచ్చేసానండి, మీకు ఇప్పుడు షిప్ అయితే చూపిస్తాను. ఎందుకంటే కొంచెం లోపలికైతే షిప్ ఉంది కాబట్టి కొంచెం కనబడకపోవచ్చు సరిగ్గాన. చూడండి, అటుపక్క కనిపిస్తుంది కదండి బ్లూ కలర్లో ఉన్నది, అదేనండి షిప్. లాంగ్ లైన్ వెసల్, ఇంతకుముందు మా షిప్ ఎదురుగా ఉన్న వెసల్ సేమ్, ఇది కూడా అలాగే అలాంటిదే, కాకపోతే ఇంకొంచెం చిన్నది ఈ వెసల్ ఏదైతే ఉన్నదో. ఇవన్నీ వెసల్స్ కూడా 1 ఇయర్ 2 ఇయర్స్కి అయితే అలాగే వస్తుండేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ ఫ్లోటింగ్ డ్రై డాక్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా పైకి అయితే వచ్చేసింది, షిప్ కూడా పైన ఉన్నది. సో ఇంతకుముందు కొంచెం దగ్గరికే వెళ్ళి మీకు చూపిస్తాను లోపల ఎలా జరుగుతుంది, వర్క్ ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను ఫ్లోటింగ్ డ్రై డాక్లో ఏమేమి చేస్తారో. ఆల్రెడీ మీరు చూసారు కదండి, వాటర్ నుండి ఎప్పుడైతే వాటర్లోకి వెళ్ళిపోయిందో హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా, అప్పుడు ఒక డైవర్ అయితే మాత్రం లోపలికి వెళ్తాడండి. లోపలికి వెళ్ళి ఫిక్స్ చేసి మొత్తం అంతా బాగుందో లేదో సెట్ చేసుకుని అప్పుడు షిప్ అయితే ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఐరన్ బ్లాక్స్ అయితే ఉంటాయి, అవన్నీ సెట్ చేస్తారు. అవన్నీ సెట్ చేసిన తర్వాత అప్పుడు టగ్ బోట్స్ ద్వారా షిప్ని ముందుకైతే తీసుకుని వస్తారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఏవేవి ఎలాగుంటాయో అనేది. తర్వాత ఇప్పుడు వర్క్ అయితే అవుతుంది ప్రజెంటు, ఆ వర్క్ను కూడా ఎలా చేస్తారనేది కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ గ్రైండింగ్ అయితే అవుతుంది, ఇప్పుడు టైము ఆల్మోస్ట్ 5 అవుతుంది, ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయేది. వాళ్ళు గ్రైండింగ్ ఎలా చేస్తారు, షిప్ వర్క్ ఎలాగుంటుంది, అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. అదే కాకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకసారి మొత్తం షిప్ అయితే చూపిస్తాను. ప్రజెంటు ఫిషింగ్ వెసల్ అయి ఉంది, లాంగ్ లైన్ వెసల్, ఇంతకుముందు మా షిప్ ఉండేది. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఎలాగుంటుందో. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను లోపలికైతే వెళ్తున్నాను. ఈ పక్కన మా షిప్ ఉన్నది,
ఆ వెనకతలు అయితే ఆఫ్ షోర్ వెజల్ అయితే ఉన్నది. ఈ లోపలికి వెళ్తుంది, జస్ట్ చెక్కలతోనే పెట్టారు, జాగ్రత్తగా నడుచుకుని వెళ్ళాలి. ఇవి చూసారు కదండి, ఇదే ఐరన్ బ్లాక్స్. ఈ ఐరన్ బ్లాక్స్ మీదే షిప్ అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు చూస్తున్నట్టయితే అది షిప్ అండి. ఇప్పుడు గ్రైండింగ్ అయితే అయిపోయింది. నేను ఆఫ్టర్నూన్ వర్కింగ్ టైంలో అయితే గ్రైండింగ్ మెషిన్ ఉండేది, గ్రైండింగ్ చేస్తుండేవాళ్ళు, బట్ ప్రజెంట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాటర్ వాష్ చేస్తున్నారండి. ఈ వాటర్ వాష్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రైమర్లు పెయింట్స్ ఇవన్నీ కూడా వేస్తారు. ఈ వాటర్ వాష్ అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి గ్రైండింగ్ కూడా చేస్తారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కొంచెం ముందుకైతే వెళ్ళి కొంచెం చూపిస్తాను క్లియర్గా ఇంతకుముందు వాటర్ వాష్ ఎలా చేశారు అనేది. యాక్చువల్లీ ఫుల్ వీడియో అయితే తీయలేదు. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను వాటర్ వాష్ ఎలా చేస్తారు అనేది. తర్వాత వాళ్ళకి స్పెషల్గా ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదండి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా యూస్ చేస్తున్నారు, తర్వాత ఈ క్రెయిన్ లాంటి సిస్టమ్ ఉంది కదండి, ఇది కూడా ఎలా యూస్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఈ షిప్ అయితే చూడడానికైతే చాలా పెద్దగా ఉంది. ప్రజెంట్ ఇక్కడ డ్రై డాక్లో ఉన్నది కాబట్టి వన్స్ సీలోకి వెళ్ళిన తర్వాత చాలా చాలా చిన్నది. ఇంతకుముందు మా షిప్ ముందు ఉన్న షిప్ కన్నా ఈ షిప్ అయితే ప్రజెంట్ చిన్న ఫిషింగ్ వెసల్. ఈ షిప్ ఏదైతే ఉన్నదో ఇదైతే ట్యూనా సొలమోన్ ఫిష్ ఉంటాయి కదండి, వాటిని అయితే తీసుకుని వస్తుంది. ఎక్కువగా పిఎన్జీ వెసల్ అండి, అంటే పప్పువా న్యూగినియా వెళ్తుంది ఈ వెసల్స్ అయితే మాత్రము. అక్కడ నుంచే ఫిష్ని అయితే తైవాన్కి అయితే తీసుకుని వస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, అక్కడ ఇద్దరు వాటర్ వాష్ అయితే చేస్తున్నారు. అది ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో చూపిస్తానండి. అక్కడ ఎస్టర్న్లోనే ప్రొపెల్లర్ కూడా వాటర్ వాష్ చేస్తున్నారు. చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుందండి ఆ జెట్. ఎందుకంటే వన్స్ వాటర్ వాష్ చేసిన తర్వాత మా షిప్లోనైతే మాత్రం డైరెక్ట్గా పెయింట్స్ అయితే వేసేసారు. ఇంకెక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఆ వాటర్ వాష్ ఎలా జరుగుతుందో. ఆ సౌండ్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మొత్తం పెయింట్స్ అయితే మాత్రం తీసుకుని వచ్చేసారు. ఈ పెయింట్స్ ప్రైమరు ఇవంతా మొత్తం ఇక్కడ పక్కన పెట్టేశారు. ఇదే కాకుండా ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి, అవి ఆ ఇంటీరియర్ వర్క్స్ కూడా ఇక్కడే చేస్తారనేసి చెప్పారు ఇక్కడ వాళ్ళు అయితే మాత్రం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, వీళ్ళైతే ఇప్పుడు ఇక్కడ చేంజ్ అయితే అవుతారండి, డ్యూటీ చేంజ్ అయితే అవుతారు. ఆ వాటర్ వాష్ చేస్తున్నారు కదండి, ఆ గన్ను పట్టుకోవడం కూడా చాలా చాలా హెవీగా ఉంటుందండి. చూడ్డానికి నార్మల్గా ఉంటుంది బట్ చాలా చాలా హెవీగా ఉంటుంది. అందుకే ఒకరు అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొకరు రెడీగా ఉంటారు ఆ వాటర్ వాష్ చేయడానికి. వీళ్ళంతా మ్యాక్సిమం ఇండోనేషియా నుండి ఇక్కడికి తీసుకుని వచ్చారండి. ఒక్కొక్కరికి శాలరీ ఆల్మోస్ట్ వచ్చేసి $1,000 అనేసి వీళ్ళైతే చెప్పారు. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇక్కడ అంతా మొత్తం ఆ పెయింట్ అంతా బయటకు అయితే వచ్చేసింది. స్టిల్ ఇంకా వీళ్ళు గ్రైండింగ్ అయితే చేయాల్సి అయితే ఉన్నది. అక్కడ ప్రొఫెల్లర్ చూసారా, ప్రొఫెల్లర్ ఇదంతా మొత్తం అంతా ఒక్కసారి ఒక రోజులోనైతే అయిపోతుందండి. ఇదంతా అయిపోయిన తర్వాత షిప్ని అయితే మాత్రం మళ్ళీ బయటికి అయితే పంపించేస్తారండి. ఈ డ్రై డాక్లో మ్యాక్సిమం ఏంటంటే పెయింటింగు తర్వాత ఈ మొత్తం క్లీనింగ్ అదంతా చేసి బయటికి అయితే పంపించేస్తారు. కొన్ని షిప్లో ఏంటంటే యాంకర్ కూడా కింద తీసుకుని వచ్చేసి మొత్తం షిప్పింగు పెయింటింగ్ అది కూడా చేస్తారు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదంతా ప్రజెంట్ మొత్తం అంతా వర్క్ అయితే అవుతుందండి. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదేమో స్టాబోర్డ్ సైడ్ వచ్చానండి. మీరు ఇప్పుడు కింద చూడండి ఎలాగున్నదో, మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇదంతా డాక్యార్డ్ అండి. ఇంతకుముందు అయితే మేము ఆ లోపలికి అయితే వెళ్ళాము, బట్ ఈసారి ఓన్లీ సీలో ఉండే రిపేర్ అంతా చేయిస్తున్నారు. చూడండి మొత్తం ఈ క్రెయిన్స్ ఉన్నాయి కదండి, చాలా పెద్ద క్రెయిన్స్. ఒక్కొక్క క్రెయిను 100 టన్స్ లిఫ్ట్ చేస్తుందండి, మేడ్ ఇన్ జపాన్. ఇదంతా మొత్తం ఈ ఏరియా అంతా డాక్యార్డ్స్ అండి. మొత్తం అంతా ఓన్లీ షిప్ రిపేర్కి డ్రై డాక్కి మాత్రమే యూజ్ చేస్తారు. మేము ఎంట్రన్స్లో ఉన్నాము, ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. ప్రజెంట్ మేమైతే ఇక్కడ ఉన్నాము. ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారండి, సో ప్లీజ్
నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఎవరైతే సీమెన్గా ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. Yeah, that's what I'm saying.